ఉక్రెయిన్లో పోల్టావా నగరంపై రష్యా జరిపిన భీకర దాడుల్లో మృతుల సంఖ్య యాభై ఒకటికి పెరిగింది గాయపడిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై ఒకటికి పెరిగింది మంగళవారం పోల్టావాలోని ఓ సైనిక శిబిరంతో పాటు విద్యా కేంద్రం ఆసుపత్రి సమీపంలో రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఈ దాడిలో మరణించిన వారిలో పద్దెనిమిది మంది భవన శిథిలాల కిందే సజీవ సమాధి అయ్యారు కివుకు పోల్టావా నగరం మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది యుద్దం మొదలైనప్పటి నుంచి జరుగుతున్న అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు రష్యా దాడిలో విద్యా సంస్థలోని ఓ భవనం కూలిపోగా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలిపారు వారిలో చాలా మందిని కాపాడినట్లు టెలిగ్రామ్ ఛానల్లో ఓ వీడియో పోస్టు చేశారు మూడు రోజుల పాటు సంతాప దినాలను హోల్టావాన గవర్నర్ ప్రకటించారు మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పరిసర నగరాలపై డ్రోన్లు క్రేజ్ బాలిస్టిక్ క్షిపణులతో రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయని ఉక్రెయిన్ సేనలు ఆరోపిస్తున్నాయి వరుస పేరులతో ప్రజలు భయోభనాంతులు అవుతున్నారని చెబుతున్నాయి